డైరెక్టర్ పరకోటి బాలాజీ. ఇది నా 9వ సినిమా. సీనుగాడు కేక. ఇంతకుముందు 8 సినిమాలకి ఆపోజిట్ గా 9వ సినిమా స్టార్ట్ చేశాం. యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ఉంటుంది. ఇంతకుముందు పల్లవ వెంకటతో అలవేలు పల్లవితో శరణ్ నైస్ గా ఇట్లా 8 సినిమాలు చేశాను. లాస్ట్ 8వ సినిమా పల్లవితో చరణ్. ఆ సినిమాకి అబ్బాయిని హీరోగా చేశాం. అక్కడ ఇతను తపన ఇతను యాక్టింగ్ చూసి సెకండ్ మూవీకి ఇంకొంచెం బాగా చేయాలని చెప్పి బాంబే తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించి మరీ ఈ సినిమాకి హీరోగా పెట్టుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని బలరాం ప్రసాద్ గారు ప్రొడక్షన్ నెంబర్ 3గా నిర్మిస్తున్నారు. బావా స్టోరీ బాగుంది, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కాకు, బడ్జెట్ విషయం పక్కన పెట్టు, అది ఎంత బాగైనా తీద్దాం, కానీ సినిమా బాగా తీ అని చెప్పేసి ఆయన ముందుకొచ్చారు. ఈ సినిమాతో పరకోటి బాలాజీ ఏందనేది ఒక హిట్తో ముందుకు రావాలని చూస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్లు కావాలి. అలాగే నా మిత్రులు అందరు కూడా ఈ సినిమాకి సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు బలరాం ప్రసాద్. నేను ఇండస్ట్రీలో ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి మేనేజర్గా వర్క్ చేసుకుంటూ ఈ ఎదుగుతూ వచ్చాను. ప్రతి ఒక్కరిని చూశాను. మార్కెట్లో ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తీయటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ ఒక తపన ఒక సినిమా మీద ఇంట్రెస్ట్తో మనం చేయాలనే కోరికతో చేస్తూ ఉన్నాము. అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఏంటి కథే భిన్నంగా ఉండాలనే కోరికతో కథనే హైలైట్ చేసుకుంటూ పరకోటి బాలాజీ బావ అవుతాడు ఇలా మేము ఒక టీం వర్క్గా తయారయ్యి టీం తయారై చేస్తూ ఉన్నాము. వర్క్ కథని బేసిక్గా చేసుకున్నాము. హీరో అంటారా హీరో పల్లవితో చరణ్ అని చెప్పి నా బ్యానర్లోనే చేసాం ఒకటి. ఇది 2వ సినిమా హీరోతో. ప్రొడక్షన్ నెంబర్ 3 చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చిన అతిథులకి ముఖ్యులకి సాగర్ గారికి మా మిత్రులకి శ్రేయభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి 10 డేస్ చేస్తున్నాము హైదరాబాద్ ఈ లొకేషన్స్లోనే. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి గోవా చేయాలనుకుంటున్నాము. ఈ థర్డ్ షెడ్యూల్ వచ్చేసి వైజాగ్ తిరుపతి చేయాలనుకుంటున్నాము. ఈ షెడ్యూలు అందరికీ ధన్యవాదాలు. ముందు ముఖ్యంగా మా డైరెక్టర్ గారే చెప్పుకోవాలి. ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. మ్యాక్సిమం ఏ డైరెక్టరు ఎమ్మటే అదే హీరో తీయటానికి అంతగా ఆసక్తి చూపించరు. అలాంటిది నన్నే పెట్టి సీనుగాడి కేక. అసలు ఆ టైటిల్ చూస్తుంటేనే అబ్బాయి ఈ సినిమాకి హీరో అంత అదృష్టం ఎవరికి ఉండదు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు బలరాం ప్రసాద్ గారు, వాళ్ళు నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కాన్సెప్ట్ సూపర్ ఉంటుంది. నేను కరెక్ట్గా సెట్ అవుతానని నన్ను ముంబై దగ్గరుండి పంపించి నాకు అక్కడ ట్రైనింగ్ ఇప్పించిన వీళ్ళిద్దరికీ మళ్ళీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు 8 సినిమాలు తీశారు. 8 సినిమాలు ఒక ఎత్తు, తీయబోయే సినిమా ఒక ఎత్తు. 8 సినిమాలు డైరెక్టర్ బాలాజీ గారు వేరు. నెక్స్ట్ సినిమా సీనుగాడి కేక సినిమాలో బాలాజీ గారు వేరు అని నాతో ఇప్పటికీ 100 టైమ్స్ చెప్పుకుంటారు. నువ్వు జాగ్రత్త అంటూ నాకు అన్ని కేర్ చెప్పి నన్ను ఈ సినిమాకి హీరోగా చేసిన డైరెక్టర్ గారు వన్స్ అగైన్ మళ్ళా ధన్యవాదాలు తెలుపుకుంటూ. మై నేమ్ ఈజ్ రీనా భాటియా అండ్ ఐమ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. దిస్ ఈజ్ మై 3rd తెలుగు మూవీ అండ్ ఐ గాట్ దిస్ మూవీ ఆల్సో అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ ప్రొడ్యూసర్ దట్ దే సెలెక్టెడ్ మీ ఫర్ దిస్ మూవీ. ఆర్ మే ఆశా కర్తీ హూ కి ఆప్ లోగో కో యే మూవీ బహుత్ పసంద్ ఆయేగి. ఇసే పహలే మేనే కుచ్ హిందీ మూవీస్ మే కామ్ కియా హై బట్ యహాన్ పర్ ఇన్ లోగో కే సాథ్ కామ్ కర్కే మే ముజే బహుత్ అచ్చా లగ్ రహా హై. ఇన్ లోగో నే ముజే స్టోరీ బతాయి తో మే ఇస్మే అప్నా 100% దూంగి. తో మే చాహతీ హూ కి జబ్ యే మూవీ ఆయే తో ఆప్ లోగ్ ఇసే అప్రిషియేట్ కరే ఆర్ దేఖే ఆర్ హమ్ లోగో కో బ్లెస్సింగ్ దే. థ్యాంక్ యూ. జస్ట్ వస్తున్నాను. డైరెక్టర్ గారితో నేను ఇంతకు ముందుకెళ్తానే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ను బేస్ చేసుకొని నాకు పిలిచి మరీ లీడ్ క్యారెక్టర్ ఈ చిత్రంలో ఇస్తున్నందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బాలాజీ గారితో సెకండ్ మూవీ. ఆయన ఫస్ట్ మూవీ చూసి చాలా బాగా చేసావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను నీకే మా ఒక మంచి సినిమా నేను చేత చేయించుకుంటానని చెప్పారు. అది ఈ సినిమా ద్వారా నెరవేరుతుందని కోరుకుంటున్నాను.